రాజకీయాలు ఎక్కడ లేవు. దీన్ని తట్టుకోలేక దీనికి సమాధానం చెప్పలేక తెలంగాణ ఉద్యమాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి పదవికి సమానంగా వేయడం అది రాజశేఖర రెడ్డి గారి దౌర్భాగ్యమైన కర్మ. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడం, తెలంగాణ స్వాభిమానం మిద్దెపోగొట్టడం. ఇది ఆయన యొక్క అహంకారానికి పరాకాష్ఠగానే తెలంగాణ భావిస్తున్నది. అందుకు ప్రతీకారం తెలంగాణ చేసి చూపెడుతుంది గ్యారంటీ. చంద్రశేఖర్ అండి, ఎన్టీవీ. సార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మీ పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తామని మీరు గతంలో ప్రకటించారు. మీరు చెబుతున్నట్టుగా ఈ ఉప ఎన్నికల్లో మీ పార్టీ 17 స్థానాల్లో విజయం సాధించినట్టయితే ఆ తర్వాత కాంగ్రెస్ పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది? అసలు కాంగ్రెస్ వైఖరి స్పష్టమైతే తప్ప మా వైఖరి చెప్పడం సమంజసం కాదు. వాళ్ళ వైఖరి అంటే రానియండి, వస్తే ఆ తర్వాత పరిణామాలను బట్టి మా ఇంటలెక్చువల్స్ ఉంటారు, పార్టీ ఉంటుంది, దాంట్లో మేము చర్చించి నిర్ణయాలు తీసుకున్నాక ఇది చెప్పలేదు. సార్, నా పేరు మహేందర్ రెడ్డి, టీవీ 5 రిపోర్ట్ ఉంది. మీ అభ్యర్థులు అందరూ గెలవకపోతే, మీరు గెలుస్తారని చెప్తున్నారు, గెలవకపోతే సెంటిమెంట్ బలం తగ్గింది అనుకోవాలా లేక పోరాట ప్రాంతలో వాడి తగ్గింది అనుకోవాలా? మహేందర్ రెడ్డి గారు అసలు గెలవకపోతే అన్న ప్రశ్న మేము కళలో కూడా ఊహించుకోలేము, ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఉదయం 11 గంటలకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండారు దత్తాత్రేయ గారితో ఇక్కడ మీట్ ది ప్రెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. దయచేసి అందరూ కూడాను యాదగిరి హెచ్యూజే సెక్రటరీ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఐడియా వస్తుంది.